స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తుందా అన్న దానిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతో మా నైన్టీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, గత 5 సార్లుగా ఎమ్మెల్యేగా చేసి రాజ్యసభ సభ్యులుగా చేసిన కిమిడి కళా వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మేము 90 ఛానల్ నుంచి మీ దగ్గర రావడం జరిగింది. ఏదైనా కొన్ని మిమ్మల్ని కొంత సమాధానం మీ దగ్గర తీసుకొని మీ లైవ్ ప్రోగ్రాం పెట్టాలని ఆశతో ఇక్కడికి వచ్చాం సార్. ఈ సమయంలో మరి ఇప్పుడు ప్రజెంట్ స్థానిక ఎన్నికలలో మీరు నిర్వహిస్తున్న పాత్ర, పార్టీ నిర్వహిస్తున్న పాత్ర, ఈ జిల్లా వరకు వచ్చేటప్పటికి మీ యొక్క పాత్ర? స్థానిక ఎన్నికలు అనేటటువంటివి ఎవరి 5 ఇయర్స్కి ఒకసారి జరగాలి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్లో 90% గెలవాలా, కాకపోతే నీ మంత్రివర్గం నుంచి నేను తీసేస్తాను అనేటటువంటి విషయం అంత దినిగా చెప్పి ప్రభుత్వమే ఆ విధంగా ఆంక్షలు పెట్టేటప్పుడు ఎన్నికలు సజావుగా జరగవు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కంచె చేను మేస్తే ఏ విధంగా ఉంటుందో, ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం వలన నిన్న మొన్న జరిగి నామినేషన్లో జరిగినటువంటి రక్తపాతం ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఉండేటటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదు అనేటటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. అందువల్ల ఓటింగ్ రోజున జాగ్రత్త వహించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీని అధికారంలో ఉన్నప్పుడు ఉపయోగించుకొని ఇప్పుడు పార్టీని వెళ్ళడానికి గల కారణం ఏంటో సార్ తెలియపరుస్తారు. జనరల్గా ఏంటంటే డెమోక్రటిక్ సిస్టంలో ఏ రాష్ట్రంలోనైనా దేశంలో జరుగుతుండేటటువంటిది మరి రావడం వెళ్ళడం అనేటటువంటిది సర్వసాధారణం. దాని గురించి కాకుండా పార్టీ నాయకుడు చేస్తుండేటటువంటి డెవలప్మెంటు, అదేవిధంగా ప్రజా సంక్షేమాలు, రాష్ట్ర అభివృద్ధి, వీటిని చూసి ప్రజలు ఓటేస్తుంటారు కాబట్టి అవి పెద్దగా ఈ రోజుల్లో పనిచేయటం లేదు, ఎవరో వస్తుంటారు వెళ్తుంటారు అనేటటువంటిది కాకుండా పార్టీ అనేటటువంటి శాస్త్రం పార్టీని నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రజలు ఓటు వస్తుంది కాబట్టి వీలున్నంత వరకు ఎవరు వెళ్ళనీయకుండా సమస్యలను పరిష్కారం చేస్తూ ఉంచడానికే ప్రయత్నం చేస్తుంటాం. అక్కడికి ఏదైనా ఒకటో రెండో పోయినా ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇదొక కార్యకర్తల్ని నాయకుల కింద తయారు చేసే ఫ్యాక్టరీ లాంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కాబట్టి ఈ ఇవి జరుగుతుంటే సర్వసాధారణంగా వాటిని గురించి కాకుండా పార్టీని పటిష్టం చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ ముందుకు పోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ప్రభుత్వ పరంగా దాడులు జరుగుతున్నాయి, అది వ్యక్తిగతమా లేకపోతే రాజకీయ కక్ష? రాజకీయ కక్ష అనేటటువంటిది అపోజిషన్ పార్టీస్ని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలి అని చెప్పి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎన్నికల వరకే పార్టీలు తప్ప, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్ప ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు అనేటటువంటిది ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలుసుకోకుండా ఆయన ఒక పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. మరి అవతల ఉద్యోగులు కానీ, ఇవతల పొలిటికల్ పార్టీస్ కానీ, అదేవిధంగా సామాన్యులు కానీ ఈ పార్టీలో భద్రత లేదు అనేటటువంటిది తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉంది. అలాగే మరి ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ పరిపాలన వికేంద్రీకరణ అనే వంకతో 3 రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు తన యంత్రాంగం అంతా శత ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఆల్రెడీ ఉద్యమాలు చేస్తున్నారు,
రాబోయే కాలంలో దాన్ని ఇంకా ఉధృతంగా చేయాలని ఏమైనా ఆలోచన ఉంది? ఇక్కడ రాజధాని అనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. అన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి. అక్కడ రాజధాని వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఈయన కులాల వారీగా విడగొట్టాలి, ప్రాంతాల వారీగా విడగొట్టాలి అనేటటువంటిది. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్లో అలవి కాని హామీలన్నీ కూడా ఇచ్చారు. ఆయన ఆ హామీలు నెరవేర్చలేనటువంటి ప్రభుత్వంగా మరి ఆయన మిగిలిపోతాడు. ఈ సందర్భంలో ఏం చేయాలంటే ఆయన పరిపాలన సరిగ్గా లేదు అని చెప్పి ప్రజల్లో రాకుండా కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్ప, ఇది ఈ తీసుకున్నటువంటి నిర్ణయం మూడు ముక్కలాట అనేటటువంటిది ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది గ్రాంతంలో ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మరి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి రాజ్యసభ సభ్యులుగా చేశారు. రాబోయే మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోంమంత్రిగా చేశారు, పురపాలక శాఖ మంత్రిగా చేశారు, వాణిజ్య శాఖ మంత్రిగా చేశారు. నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర విద్యుత్ శాఖ అధ్యక్షులుగా చేస్తూ టీడీపీ చైర్మన్గా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఇప్పుడు కళా వెంకట్రావు గారు ఉంటున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సక్రమంగా నడుస్తుంది. రాబోయే కాలంలో కూడా వారి అధ్యక్షతలో మరి స్థానిక ఎన్నికల్లో వారు గెలుస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.